Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి వద్దు సరే, ఎవరికి ఓటు వేయాలి? పవన్ వదలని గందరగోళం. జనసేన పార్టీ ఏర్పాటు చేసి 10 ఏళ్లు కావస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఈ సభను ఏర్పాటు చేయనుంది. ఇది జనసేన 10వ ఆవిర్భావ సభ కావడం వల్ల భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. జనసేన ఏర్పాటుకు ముందు పవన్ ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ లెక్కను చూస్తే పవన్ కళ్యాణ్ సీనియర్ పొలిటీషియన్ కింద లెక్క. కానీ ఇప్పటికీ ఆయన రాజకీయంలో మెచ్యూరిటీ ఉండదని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. దీనికి తగినట్లే ఆయన రాజకీయ వ్యూహాలు ఉంటాయి. జగన్ పై వ్యతిరేకత ఏకైక అజెండాగా పవన్ చేసే రాజకీయం జన సైనికులకి అంతుపట్టడం లేదు. అంతేకాదు, తరచూ రాజకీయ గందరగోళానికి తెరతీస్తూ వారిని పవన్ నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. పవన్ రాజకీయానికి వారు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఆయన జారీ చేసిన ప్రకటన చూస్తే పవన్ నమ్ముకుని రాజకీయం చేస్తున్న జన సైనికులు జుట్టు పీక్కోవడం ఖాయం. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తం 14 నియోజకవర్గాలకు ఈ నెలలో పోలింగ్ జరగనుంది. ఇందులో స్థానిక సంస్థలు 9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు 5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళుతోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఈ కోటాలో విజయనగరం నుంచి పివి సూర్యనారాయణరాజు, బాపట్ల నుంచి పోతుల సునీత, విశాఖపట్నం నుంచి కోల గురువులు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా నుంచి జయమంగళ వెంకటరమణ, గుంటూరు జిల్లా నుంచి చంద్రగిరి యేసురత్నం, పల్నాడు జిల్లా నుంచి మరి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ 7 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకి వెళతాయి. ఈ శాసనమండలి ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉంటోంది. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలనే సందేహంలో ఉన్నారు. ఈ సందేహాలను చివరికి జనసేన పార్టీ కూడా స్పష్టం చేయలేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థులకైనా ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే జన సైనికులు, వీరమహిళలకు పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన చెప్పారు. వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, రాష్ట్రాభివృద్ధి కోసం అధికార పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడే కానీ ఆ ఓటు ఎవరికి వేయాలనేది సూచించలేదు. మిత్రపక్షం బీజేపీ పేరును కూడా ఆయన ఆ ప్రకటనలో ప్రస్తావించలేదు. అలాగని జన సైనికులు, వీర మహిళలందరూ ఈ ఎన్నికలను బహిష్కరించాలని, ఓటింగ్కు దూరంగా ఉండాలని కూడా చెప్పలేదు. ఇది కాస్త జనసేన పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసినట్లయింది. అటు వైసీపీకి ఓటు వేయకుండా, ఇటు ఎన్నికలను బహిష్కరించకుండా ఎవరికి ఓటు వేయాలో తెలియక జన సైనికులు, వీర మహిళలు జుట్టు పీక్కోవలసిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ సృష్టించారనుకోవచ్చు.